హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. అవునండి, మా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేశారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా చాలా చాలా పెద్ద రిలీఫ్గా ఉంది. అందుకే మా ఎంజాయ్మెంట్ని మీతో కూడా షేర్ చేశాను. సో ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ రోజు వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు వాళ్ళది ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట వ్లాగ్ అనేది. ఎలాగో ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చదివించాలి అన్న టెన్షన్ నాకేముండదు, అండ్ వాళ్ళకి కూడా ఉండదు కదా. సో అందుకే ఆరాంగా పని చేసుకుంటా ఉన్నానమాట. సో నేను ఫ్రెష్ వచ్చిన తర్వాత నుంచి పని చేస్తూ అదే వంట పని అంతా చేసుకుంటా ఉన్నాను. సో ఇంకా యాక్చువల్గా ఏమంటే మాకు అక్కడ అయితే హైదరాబాద్లో అయితే మార్చి మధ్యలోకి మిడ్ ఆఫ్ మార్చ్కి ఎగ్జామ్స్ అయిపోతాయి, హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ అట్లా. కానీ ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉండేసరికి అందులోనూ హాఫ్ డే స్కూల్స్కి ఇంకా ఎండలకి ఎంత చిరాకు వచ్చిందంట. మధ్యాహ్నం ఎండలో వెళ్ళి తీసుకురావాలంటే ఎప్పుడు ఇస్తారా, ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయా అని వెయిట్ చేశాను ఇన్ని రోజులు. సో అయిపోయినాయి, ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. సో అది ఆ నెక్స్ట్ డే నుంచి హాలిడేస్, 1 మంత్ ఏమో హాలిడేస్ అదన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత స్టవ్ పైన ఒక దాంట్లో కుక్కర్లో పప్పు, ఒక కుక్కర్లో వచ్చేసి చామగ దుంపలు పెట్టాను ఉడకబెట్టడం కోసం. ఇంకొక దాని మీద వచ్చేది ఇడ్లీ పెట్టాను అన్నమాట. సో 3 అయిపోతాయి, అంటే ఫస్ట్ ఇడ్లీ అయిపోద్ది, నేను పూజ చేసుకునేసరికి ఇడ్లీ రెడీ అయిపోద్ది కాబట్టి తినేసిన తర్వాత పప్పు అవి తాలిం పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ చట్నీ కోసం, కొత్తిమీర టమాటో చట్నీ కోసం రుబ్బి పెట్టి వేయించి పెట్టాను. సో అది ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో ఇంకా టిఫిన్ తినేసి 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఏం చేయాలి అనుకున్నాను, అవన్నీ చేసుకుందాము అనుకున్నాను. సో ఇక్కడ నా పూజ కూడా అయిపోయింది. బట్ నేనేమనుకున్నానో దానికి అంత ఆపోజిట్ అనమాట. యాక్చువల్గా రోజు డ్రెస్సెస్ ఉన్నాయి, సో టాప్స్ అనమాట, అవి కంప్లీట్ చేసేయాలి అనుకున్నాను. బట్ అది అస్సలు ఒక్కడు కూడా చేయలేదన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ పూజ అయిపోయింది కదా, ఇంకా చట్నీ కోసం పెట్టేస్తున్నాను అనమాట, మిక్సీ పట్టేస్తున్నాను. సో ఇది స్నానం చేయకముందే చట్నీ కోసం వేయించి పెట్టేశాను. సో నా పని అంతా అయ్యి వచ్చేసరికి చల్లారుతుంది కదా, సో కంగారు పడకుండా అది దాని అంతటది రూమ్ టెంపరేచర్కి వచ్చేది కదా, అందుకే ముందు చేసి పెట్టేస్తాను అనమాట, ఇలా మిక్సీ పట్టేవి ఏమన్నా ఉంటే కనుక. సో ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసిన తర్వాత టిఫిన్ తినేసేస్తే ఒక్క పని అయిపోతుంది. సో తర్వాత వాటికి తాలింపు వేసుకోవాలన్నమాట. ఆ పెద్ద కుక్కర్లో ఏంటంటే చామగడ్డలు ఫ్రై, చామగడ్డలు పెట్టాను. సో అవి ఏంటంటే చామదుంపలు ఫ్రై లాగా అనమాట, అంటే పప్పు కోసం సైడ్ డిష్ లాగా ఫ్రై లాగా ఇంతకుముందు ఒకసారి చూపించాను. సో అదంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట, ఫ్రై లాగా ఉంటుంది ఇంచక్క చూపిస్తాను. అది దానికోసం కుక్కర్లో పెట్టాను అనమాట. సో ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా టిఫిన్ తినేస్తే నెక్స్ట్ ఇంకొక ఆ దుంపల్ని ఒలుచుకోవాలి. మెయిన్గా కేజీ దుంపలు పెట్టేశాను అనమాట, ఎందుకంటే మేము ఒక 1/2 కేజీ తెచ్చుకుంటుంటే సరిపోవట్లేదు, ఇంకా కావాలంటున్నారు. అది బాగుంటుంది, జస్ట్ మంచింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకే ఇంకా కేజీ దుంపలు తీసుకొచ్చాను, మొత్తం అన్నీ వేస్తాను అనమాట. పొద్దున్నకి సాయంత్రానికి కూడా ఉంటుంది, పిల్లలకి తింటారు ఇష్టంగా అని చెప్పేసి. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ కూర్చొని ట్యాబ్లో సినిమా చూస్తున్నా. ఆల్రెడీ ఏంటంటే అంతకుముందు ఏం సినిమా అబ్బది, హ్యాపీ సినిమా అనమాట. ఆల్రెడీ కొంచెం అయ్యింది, తెలుసు కదా నేను సినిమా ఏంటది, కొంచెం చూస్తూ ఉంటాను అనేసి అదనమాట. ఇంకా నా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పప్పు కూడా అయిపోయినట్టే, తాలింపు కూడా పెట్టేశాను, పప్పు అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఉడికిపోయినాయి. ఇవి ఎన్నో విజిల్స్ అక్కర్లేదండి, జస్ట్ ఒక్క విజిల్ పెట్టాలి, కరెక్ట్గా ఒక్క విజిల్ పెట్టామంటే సరిపోద్ది. ఒక 2-3 అయ్యి పెట్టినా సరే మొత్తం దుంప అంతా ఇది మెత్తగా అయిపోయి జిగురు మొత్తం అసలు ఏమంటారు మెత్తగా అయిపోద్ది అనమాట, పిండిలాగా అయిపోతుంది. మనకి దుంప మెత్తబడాలి ప్లస్ అదే షేప్ అలాగే ఉండాలి అంటే కనుక జస్ట్ ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది, మనకు కావాల్సినట్టు అట్లనే ఉంటాయన్నమాట. సో నేను అన్నీ ఒకటే సైజు ఉండేలాగా తీసుకొచ్చాను, సో మళ్ళీ మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ అన్నీ ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇందాక ఆ దుంపలు తొక్కలు తీస్తూ ఉన్నా కదా, సో యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఇప్పుడు వర్క్ చేయాల్సింది వచ్చింది, ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ చూపిస్తాను. ఇదిగోండి
మిర్రర్ వర్క్ అన్నమాట. యాక్చువల్గా అక్కడ కూర్చున్నాను, దుంపాలను కట్ చేసేద్దామనేసి అప్పుడే కస్టమర్ ఫోన్ చేసి ఇంకొచ్చారు. ఈవినింగ్కి చేయాలన్నమాట వర్క్ ఒకటే. టూ బ్లౌజెస్ అన్నారు, బట్ ఈవినింగ్ కవర్ కష్టం అన్నాను, ఇంకా వేరే ఉన్నాయన్నమాట. సో ఇంక ఇది పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోతుంది, ఇంకా అవి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏసీ మిర్రర్ వర్క్ కాబట్టి మామూలు దానికంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మిర్రర్స్ అంటించుకోవాలి కదా, జాగ్రత్తగా అంటించి పెట్టాలి, లేదంటే స్టిచ్ పక్కకి జరిగిందంటే వర్క్ అంతా పాడైపోతుంది అనమాట. సో ముందు అక్కడ అవి వేసేసాను, అదే అంటించేసాను. ఆల్రెడీ రౌండ్ మిర్రర్స్ స్టిచ్ చేస్తుంది కదా, సో ఇంక ఇప్పుడు ఇది కట్ చేశాను. వచ్చి కటింగ్ అనుకునేది చామగడ్డలు తొక్కలు తీసేసి అవి వర్క్ అయిన తర్వాత, వర్క్ కొంచెం స్టార్ట్ చేసాక తొక్కలు తీసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు మిర్రర్స్ కూడా అంటించిన తర్వాత ఇంక ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి డీప్ ఫ్రై చేస్తున్నా. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా తాలింపు పెట్టేశానంటే సరిపోతుంది. సో ఆల్రెడీ 12 అయిపోయింది. యాక్చువల్గా ఇంకా ఏమనుకున్నానంటే వంట పక్కన గమనం అయిపోద్ది కదా, డ్రెస్సెస్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేద్దామనేసి. సో ఈలోగా వర్క్ కోసం అని వచ్చేసరికి ఇంకా అది స్టార్ట్ చేశాను. అంటే ఇవి అర్జెంట్ ఏం కాదనమాట. సో ఇప్పుడు పక్కన అది, ఇంకా ఇందులో బెస్ట్ విషయం ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ అనమాట. ఇప్పుడు అక్కడ ఏదైతే వేస్తుందో బ్లూ కలరు, ఈ బ్లూ ఓన్లీ ఆ బ్లూ కలర్ ఒక్కటే అనమాట. సో దానివల్ల కొంచెం టైం సేవింగ్, ఎందుకంటే థ్రెడ్స్ చేంజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒకటే థ్రెడ్ ఒక 4-5 బాబిన్స్ ఎక్కితే పెట్టేస్తాను అనమాట కింద కూడా రెడీగానే. సో ఓన్లీ బాబిన్ అయిపోయినప్పుడల్లా బాబిన్ చేంజ్ చేస్తే సరిపోతుంది, థ్రెడ్ మార్చాల్సిన అవసరం లేదు. సో అది ఒక్కటి కొంచెం టైం సేవింగ్ అయ్యే ఏమంటారు పాయింట్ అనమాట. సో అది ఇంకా టూ సైజెస్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి, అది కూడా కుట్టేసిందంటే ఓన్లీ లెఫ్ట్ పార్ట్ అవుతుంది అనమాట నెక్లో. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, అది కూడా టైం పడుతుంది చూడాలి. ఇంక ఇప్పుడైతే మెయిన్ ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టేసి ఇంకా దుంపలు ఫ్రై చేసేస్తే అయిపోతుంది అనమాట. ఈలోగా వర్క్ ఎంత వరకు వచ్చింది కూడా చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. ఓకే, చెప్పాను కదండి టాప్స్ ఉన్నాయి, డ్రెస్సెస్వి అవి స్టిచ్ చేసేద్దాము అనుకున్నాను. సో మొత్తం టోటల్లీ ప్లాన్ చేంజ్డ్ అనమాట. ఆ దుంపలు తొక్కలు తీస్తూ ఉంటే కస్టమర్ ఫోన్ చేసి ఇలాగా అనేసరికి వచ్చాను అనమాట. సో ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఇంకా వీళ్ళు వచ్చేసారు. మా లోహిత దానికి ఇంకో పన్ను కూడా ఊడగొట్టుకొని వచ్చింది, అది ఎగ్జామ్ అయిపోయాక కూర్చుని పన్ను ఊపుతా ఉండిందంట, ఊడిపోయింది. సో మొత్తం రెండు పళ్ళు కూడా ఊడిపోయినాయి ముందర సైడ్. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా హ్యాపీ అన్నమాట ఇద్దరు. ఇంకా చూడాలి వాళ్ళ అల్లరు అసలు. ఇది మొత్తం ఆ రెండు పళ్ళు ఊడిపోయేసరికి అసలు ఫేసే మారిపోయింది. 1 మంత్ బ్యాక్ ఏమో ఒక పన్ను ఊడిపోయింది, అది ఇప్పుడు వస్తూ ఉండింది అనమాట. సో ఇప్పుడు దాని పక్క పన్ను కూడా ఊడగొట్టుకొని వచ్చింది. జస్ట్ అది కదలకపోయినా కానీ ఇదే కొంచెం ఏదో చేసినట్టుంది, మొత్తం ఊడిపోయింది. ఇదిగోండి చూస్తున్నారా, ఇంకా వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఎంత హ్యాపీనెస్ అంతా వాళ్ళ నాన్న మీద చూపించేస్తున్నారు. ఇది మరీ దారుణంగా చేసింది, రాక్షసులాగా దయ్యంలో మాన్స్టర్ అంటది. అన్ని అలాంటి కార్టూన్స్ చూస్తుంది లేండి, అందుకే అలా తయారైంది అది రాక్షసులాగా. ఎంతసేపు అవే పెట్టుకుంటుంది, ప్లస్ మళ్ళీ భయపడతా ఉంటారు అనమాట. ఇటు చూడండి కోతి పిల్లలాగా ఎలా అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత అదన్నమాట వాళ్ళ హ్యాపీనెస్. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా హాలిడేస్, మళ్ళీ వాళ్ళ టీచర్స్ వాళ్ళు చెప్పేదాకా హాలిడేస్ అనమాట. అండ్ మే 5th ఇప్పుడు పీటీఎం అయితే ఉండింది. సో అక్కడ అప్పుడు వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇదేంటంటే ఇది బాక్స్ అనమాట. ఆ రోజు వాళ్ళ మా తేజ్గఢ్ క్లాస్లో ఎవరిదో బర్త్డే అంట, సో ఆ అబ్బాయి ఇచ్చాడంట, తీసుకొచ్చాడు. ఇది ఇంకా చూసి లోహిత అది తీసేసుకుని దాన్ని జాతీయం చేసేద్దాం అనుకున్నది. నేను తీసి తర్వాత ఒక 2 రోజులు ఆడుకున్నారు, తర్వాత తీసి జాగ్రత్త పెట్టాను అనమాట, దాచేశాను, మర్చిపోయారు ఇద్దరిని. అదేంటంటే ఫ్రంట్లో మనకి చిన్నప్పుడు వచ్చేవి కదా గుండులాగా ఉండి దాన్ని అట్లాగా దారుల్లోంచి కిందకి తీసుకురావాలి, సో అలా ఆడుకునేది అనమాట. అలా ఆడుకున్నారు, దానికోసం నాకు కావాలి నాకు కావాలని లాగేసుకునింది. నేను తర్వాత తీసి దాచిపెట్టేశాను అనమాట. సో ఇప్పుడు రేపు స్కూల్స్ ఓపెన్ చేసేసరికి దీనికి కూడా అలాంటిది ఒక బాక్స్ కొనేస్తే అయిపోతుంది, లేకపోతే నేను చంపేస్తుంది అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే తేజ్గఢ్ అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. సో ఆ బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకొక హ్యాండ్ వేస్తే అయిపోతుంది. సో వాడు అక్కడే ఉన్నాడు కదా, ఒరే మిషన్ ఎప్పుడైనా ఆగితే నాకు చెప్పరా అని చెప్పాను. సో వాడు అదే పనిగా నుంచుని మరీ చూస్తున్నాడు, ఆగుతుంది ఆగుతుంటే చెప్దామనేసి, అందుకే అలాగ నుంచున్నాడు అనమాట. అది వాడికి అప్ చెప్పాను ఆ పని, ఇంకా అయిపోయినట్టే అన్నా కదా. సో అదేంటంటే మిర్రర్స్ కొద్దిగా అంటిస్తున్నాను అనమాట, అంటే ఇంకొక హ్యాండ్ ఇది, అది కూడా ఎల్బో హ్యాండ్. సో
ఎల్బో హ్యాండ్ ఎప్పుడైనా మళ్ళీ జాయింట్ పడుతుంది, సో కిందది వేస్తుంది అనమాట. సో దానికి మిర్రర్స్ అంటిస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి ఇంకా అప్పటికే టైం 8 అయిపోయింది. ఇంట్లో నా పనులు చేసుకుంటూ పిల్లలకి రెడీ చేసుకుంటూ అన్నీ చేసుకునేసరికి ఇంత టైం అయ్యింది. ఇంకా మొత్తం ఫుల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దానికి జాయింట్స్ వేస్తాను కదా, సో అవన్నీ ఇప్పేస్తుంది అనమాట. 8:30కి అట్లా రమ్మని చెప్పాను కస్టమర్ని, సో అందుకే ఇంక ఈలోగా అవన్నీ తీసేస్తున్నాను. అదిని ప్లస్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో ఆ థ్రెడ్స్ అన్నీ కూడా ట్రిమ్మింగ్ చేసేస్తున్నాను. ఈ మిర్రర్ వర్క్ మెయిన్గా ఏంటంటే నేను థ్రెడ్ కటింగ్ అనేది ఆఫ్లో పెడతాను అనమాట, ఎందుకంటే నెక్స్ట్ స్టిచ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కావలసినంత థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట సూదిలోకి ఉండకుండా. సో దానివల్ల ఏంటంటే మనకు అది థ్రెడ్ కటింగ్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. అస్తమాను తలనొప్పి ఎన్నిసార్లు లెగాల్సి వస్తుందో, సో అందుకే ఎందుకులే వచ్చింది తలనొప్పి అనేసి థ్రెడ్ కటింగ్ ఆఫ్ పెట్టేస్తాను. సో అది థ్రెడ్ 1x1 వేసుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా కాకపోతే ఏంటంటే అంతా అయిపోయినాక లాస్ట్లో కొద్దిగా ఒక 5 మినిట్స్ అయినా నీట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను. ఇంకా అది కస్టమర్ అది ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక వేరే వాళ్ళు శారీ బ్లౌజ్ తెచ్చారనమాట. సో వాళ్ళు వేరే పక్కన చిన్న ఊరు నుంచి వస్తారు, సో ఒక్కసారి మన దగ్గర కుట్టించుకున్నారు, సో అప్పటి నుంచి ఇక్కడికే వస్తారనమాట. ఇంకా నైట్ ఇక్కడే షాపింగ్ చేసి నాకు ఫోన్ చేసి వచ్చారనమాట. ఇంకా వాటి కోసం ఇంకా నేను ఫాల్స్ లైనింగ్స్ తీసి పెట్టేసుకుంటున్నాను. సో అయిపోయిందనమాట. సో అలా మా పిల్లల హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. సో వాళ్ళతో పాటు నాకు కూడా చాలా హ్యాపీ. నా పని నేను నిదానంగా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా కాస్త రిలీఫ్గా ఉంటారు కదా. సో అదనమాట. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను.